అంతరిక్షంలో ఇస్రో విజయ పరంపర కొనసాగుతోంది. చంద్రయాన్ 3 ఆదిత్య L1 విజయంతో దూసుకుపోతున్న ఇస్రో వచ్చే నెలలో గగనయాన్కు సిద్ధమవుతోంది. అనంతరం శుక్రయాన్కు ఏర్పాట్లు చేస్తోంది. చంద్రయాన్ సక్సెస్తో ఇస్రో చీఫ్ సోమనాథ్ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్కు ఓ చిన్నారి అరుదైన బహుమతిని ఇచ్చి ప్రశంసించాడు. జాబిల్లిపై వాలిన విక్రమ్ లైండర్ నమూనాను చేతితో తయారు చేసిన ఆ పిల్లవాడు దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పివి వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ ఖాతా X లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారటంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. చంద్రయాన్ 3 విజయంతో భావితరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్ను కొనియాడారు. ఆ బాలుడి ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో బాలుడు మంచి శాస్త్రవేత్తగా ఎదగాలని బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. 14 రోజుల పాటు 100 మీటర్ల పైన ప్రయాణించిన రోవర్ ఎంతో కీలక సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. ఇప్పుడు జాబిల్లి ఒడిలో హాయిగా నిద్రపోతోంది. మరోవైపు ఆదిత్య L1 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో పడింది.